నమస్కారం అండి, నా పేరు నవీను, కొయ్యలగుంటలో నేను ఉంటున్నాను. సార్ దగ్గర బిఎంఈటీ కోర్స్ జాయిన్ అయినాక సార్ దగ్గర 6 ఇయర్స్ బ్యాక్ నాకు సారు స్టార్టింగ్ 5000 ఉపాధి కల్పించారు. 3 మంత్స్ తర్వాత అదే నా టాలెంట్ చూసి సార్ మళ్ళీ 6 మంత్స్ తర్వాత 10000 ఉపాధి కల్పించారు బిఎంఈటీ కోర్సు వల్ల. అది ఇప్పుడు జాయిన్ కావడం వల్ల నేను హాస్పిటల్లో సార్ మరింగా నా టాలెంట్ చూసేసి ఇది ల్యాబ్ వర్క్ నేర్పించేసినారు. ల్యాబ్ ఫార్మసీ రెండు నేర్పించినారు. ల్యాబ్లో వచ్చేసి షుగర్ టెస్ట్, హెచ్ఐవి, హెచ్సివి, హెచ్బిఎస్ఏజి, ఎంపీ, వైడాలు, టైఫాయిడ్ అన్నీ నేర్పించేసినారు సారు. ఆల్రెడీ క్రాస్ మ్యాచింగ్ కూడా నేర్పించినారు. ఇప్పుడు సార్ వాళ్ళ నేర్పించడం వల్ల నేను సొంతంగా ల్యాబ్ కూడా పెట్టుకోగలిగినాను. అదే హాస్పిటల్లో బ్రహ్మారెడ్డి హాస్పిటల్ని ల్యాబ్ పెట్టేసినాను. ఇప్పుడు ల్యాబ్ పెట్టేసిన వల్ల నాకు డైలీ వచ్చేసి 3000 దాకా వస్తుంది అమౌంట్. ఇది నేను చదివింది 10th ఇంటర్ అయిపోయింది. ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత ఐటీఐ కూడా చేసినాను ఇవి తెలక. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళినాక మాట్లాడేసి సార్ జాయిన్ చేయించినారు బిఎంఈటీ కోర్సు. నా ఇప్పుడు వచ్చే అమౌంట్తో సొంతంగా నేను నా డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నాను. కేటీఎం బైక్ కొనుక్కోవాలనుకున్నాను. సారు ఇచ్చేదానితో సారు కూడా చాలా ఆనందపడినాను. కొనుక్కున్నాను నా బైకు. బిఎంఈటీ అనేది పెద్ద కోర్సు ఏమి కాదు, భయపడాల్సినంత అవసరం కూడా లేదు. నువ్వు చదువుకున్న దాంట్లోనే అంతమటికి నీకు ఒకరు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడగలిగితే చాలు, ఇంగ్లీష్ చూసి చెప్తే చాలు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. చదువుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా బెటర్ అవుతుంది. ఇప్పుడు నీకే కాక నీతోటి వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతావు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పడం నా బేసిక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ బిఎంఈటీ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకోవచ్చు. మనమేనే కాదు, ఇప్పుడు 10th ఇంటర్ చదివింటారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఆ వర్క్ నేర్చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఊళ్ళోనే సొంతంగా పెట్టుకోవచ్చు. అది నా ఉద్దేశం చెప్తున్నాను. నేనే కాదు మీరు కూడా ఇలాగే జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ కోర్స్ చేయడం వల్ల నాకు నా ఫ్యామిలీకి చాలా మంచి జరిగింది, అలాగే మంచి మీకు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు బి విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్. కొయ్యలగుండ పక్కన మారుమూలు పల్లెటూరులో నట్లకొత్తురు గ్రామంలో నివసిస్తున్నాను. యూట్యూబ్లో జాబ్ కోసం వెతుకుతుండగా బిఎంఈటీ కోర్స్ చూశాను. చూసి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర కోర్స్ నేర్చుకొని ల్యాబ్ టెక్నీషియన్గా కొనసాగుతున్నాను. మినిమం శాలరీ ఇప్పిస్తున్నారు సారు. డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, బాగుందండి. ముఖ్యంగా మహిళలకి ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందంటారు, అంటే ఈ మైండ్ మనీ సైకాలజీ సిరీస్లోనే బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది చాలామందికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారు మీరు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వాళ్ళ కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్ కూడా చాలామంది అడిగారు. ఇప్పుడు ఈవెన్ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే విలేజెస్లో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, ఫుడ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మీరు దీన్ని డిజైన్ చేశారు. అందరూ ఇవాళ జాయిన్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. ప్రత్యేకించి మహిళలకు అసలు ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందంటారు? శివ ఓం. మన కోసం అహర్నిశలు శ్రమించి ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక కూతురుగా మన సంతతిని, మన వంశాన్ని వృద్ధిపరిచే ఆ మహిళకు వందనం, అభివందనం. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, నేను స్త్రీ మరియు రైతు పక్షపాతిని అని చెప్పేసి. ఆ రకంగా ఈ బిఎంఈటీలో స్త్రీలకు, మహిళలకు ఉపాధి ప్లస్ ఆరోగ్యం రెండూ కనిపించే ఒక ఐడియా ఏదైనా ఉందా అని అంటే అదే ఈ అలోవెరా నాప్కిన్స్. ఇక్కడ నాప్కిన్స్ అంటే వాళ్లకు మెన్స్ట్రువల్ పీరియడ్స్, ప్రతి మంత్లో కనీసం 4 to 5 డేస్ వచ్చే పీరియడ్స్ కోసం వాళ్ళు వాడతారు. కనీసం అని అంటే 10 to 15 ప్యాడ్స్ అవసరమవుతాయి. ఇలాంటి వ్యాపార అవకాశాలను ఎవడో అమెరికా వాడు తన్నుకుపోతుంటే మనం ఏమి చేయలేక చూస్తూ ఊరుకుంటామా? అస్సలు ఊరుకునేలేదు. ఈ బిఎంఈటీ ఊరుకొనివ్వదు కూడా. అలాంటి దాన్ని మన వ్యాపార అవకాశంగా మార్చుకునేదానికి మీకు స్వయం ప్రతిపాదిక మీద అక్కడే ఉత్పత్తి చేసుకుని అక్కడ ఉన్ననే అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఒక మహిళ 15 సంవత్సరాలకు మెనార్కీ అని అంటే వాళ్ళకు మెన్సెస్ స్టార్ట్ అవుతే 45 ఇయర్స్ వరకు మెనోపాజ్ అంటే మెన్సెస్ ఎండ్ అయ్యే ఏజ్ అన్నట్టు, ఈ 30 సంవత్సరాల్లో ఒక్కొక్క నెల కనుక్కుంటే ఒక సంవత్సరానికి 12 నెలలు, 12 x 36 360 మెన్సెస్ వస్తాయి. ఈ 360 మెన్సెస్ మీద వాళ్లకు ఎన్ని ప్యాడ్స్ అవసరమవుతాయో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు, ఎస్పెషల్లీ లేడీస్కు ఇది చాలా సెట్ అవుతుంది. చదువు ఉండవలసిన అవసరం లేదు, నైపుణ్యము మీకు ఉండవలసిన అవసరం లేదు, అది మేము నేర్పిస్తాం. మెషినరీ అది సపోర్ట్ చేస్తుంది బిఎంఈటీ ప్లాట్ఫామ్. కాబట్టి ట్రైనింగ్ ఇస్తుంది, కాబట్టి నడక నేర్పడం ఎలాగో కూడా నేర్పించినట్లు అవి అన్నీ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఎలా దాన్ని ప్రజెంట్ చేయాలి,
ఏ రకంగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలి అనేది ఈ బిఎంఈటి నేర్పిస్తుంది. ఆ రకంగా ఇక్కడ మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, మన చుట్టూతో ఉన్న వనరులను వాడుకుంటూ మనం ఉన్న చోటనే ఉంటూ వ్యాపార అవకాశాలు పెంపొందించుకోవడంలో తెలివైన పని ఉంది. దానికోసం అమెరికానో సింగపూర్ వెళ్తే ఏముంది, 50,000 జీతం ఇస్తారని సింగపూర్ పోయి పనిచేసే వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు, 50,000 జీతం ఇస్తారని. అదే 50,000 ఇక్కడ చదువు రాని ఒక మహిళ చేత నేను సంపాదించి చూపిస్తాను. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను వదిలి, భార్యాభర్తలను వదిలి దూరంగా ఎక్కడో 50,000 కోసం వెళ్ళి సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి అన్ని మార్కెట్లో ప్యాడ్స్ అన్నీ ఉన్నాయి కదా, శానిటరీ ప్యాడ్స్, మరి మనవే ఎందుకు కొంటారు, నెంబర్ వన్ క్వశ్చన్. ప్లస్ బ్రాండ్ కదా అది, మనది బ్రాండ్ కాదు కదా, మనవెందుకు కొంటారు అనేది రెండో క్వశ్చన్. కాబట్టి నేను ఎప్పుడూ ఒక సూత్రాన్ని నమ్ముతాను, ఒక వస్తువును మనము అమ్ముతున్నాము అమ్మగలుగుతున్నాము అని అంటే అది మన గొప్పతనం, అమ్మలేకపోతున్నాము అని అంటే అది మనలో లోపం తప్ప ప్రొడక్ట్లో లోపం కాదు. బాగా గుర్తుపెట్టుకో, బా మనం ప్రజెంట్ చేసే స్టైల్ ఉండాలి. కాబట్టి కూరగాయలు అమ్ముకునేవాడికి రోజుకు 500 సంపాదించేవాడికి కూడా 5,000 ఫోన్ అమ్మగలుగుతున్నాడు ఈరోజు అంబానీ. రోజుకు 500 సంపాదించేవాడికి 5,000 రూపాయలు ఫోన్ అమ్మగలుగుతున్నాడు 5G ఫోన్. అటువంటప్పుడు మనం ఎందుకు మన చుట్టూతా మన మీద నమ్మకం ఉండి మనకు సమాజంలో గౌరవం ఉండి మంచి రిలేషన్స్ బంధుత్వాలు సమాజంలో ఉండే రిలేషన్స్ ఉండి కూడా మనం ఎందుకు మనం చేయలేము. కాబట్టి దాన్ని డిఫరెంట్గా ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా దాన్ని చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న ఉత్పత్తి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ వేరే దానికంటే సుపీరియర్ అని అంటే కళ్ళు మూసుకొని కొంటారు, నెంబర్ వన్ అని అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి వాటికంటే ఇది. అందులో ప్రధానంగా వేరే వాటితో పోల్చుకుంటే ఇవి మెడికేటెడ్ ప్యాడ్స్ అని చెప్పొచ్చు, లేదా యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్యాడ్స్ అని చెప్పొచ్చు. అది ఎలా వస్తాయి అని అంటే వాటికి మనము ఒక అలోవెరా లేయర్ వేయడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్, అలోవెరా లాగా కొన్ని హెర్బల్స్ వాడినప్పుడు వాళ్లకు ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి రాకుండా ఇవి కాపాడతాయి. చాలా ఈ పాయింట్ చాలా నీకు. కాబట్టి సి, ఇఫ్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, వేరే వాళ్ళకంటే మీరు వినూత్నంగా దాన్ని ప్రజెంట్ చేస్తే, అందుకే నేను ఎప్పుడు వినూత్నంగా అని ఇలా తిప్పుతుంటాను. అంటే దాని అర్థం ఏంది, ఒక్కసేస్ కాయిన్ సైడ్ చూడొద్దండి, రెండో కాయిన్ వైపు చూడండి, అప్పుడు మీకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. నేను ఇచ్చే ఒక ఐడియా అయితే మీకు 100 ఐడియాలు రావచ్చు. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ 100 ఐడియాల్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తే 50,000 ఏం కర్మ, నెలకు 5 లక్షలు అనేది సంపాదించుకోవచ్చు. రైట్, ప్రోడక్ట్ రెడీ చేసుకున్నాం, మరి మార్కెటింగ్ ఎలా, వాడికంటే షాప్ షాప్లో వాళ్ళు వెళ్తున్నారు తీసుకుంటున్నారు, మార్కెటింగ్ ఎలా అనేది మనం ట్రైనింగ్ ఇస్తాం. దానికి ఒక బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఉంది. ది బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ఎలాగనంటే అలాగా పల్లెటూర్లలో కూడా ఇంటింటికి జరుగుతాయి నాప్కిన్స్. అలాంటి మార్కెటింగ్ ప్లాన్ ఉంది, మీరు బిఎంఈటీలో జాయిన్ అవ్వండి, మీకు నేను తర్ఫీజ్ ఇచ్చి చెప్తాను. కళ్ళు మూసుకొని కాలు కదపకుండా మీరున్న చోట నుంచే అన్ని సేల్ చేసుకోవచ్చు. రైట్, దేర్ నంబర్ ఆఫ్ ఇది, మీరు ఈ కోర్సులో జాయిన్ అయినప్పుడు మీకు నేను ఆ చిట్కాలని నేను నేర్పిస్తాను. ఓకే, ఒక డాక్టర్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను ఎన్నో కేసులు చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, మహిళా లోకంలో ఉండే వాళ్ళందరికీ ఈ సహాయం చేయండి. ఎందుకనంటే ప్యాడ్స్ వాడనందుకే కొన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయని సైన్స్ చెప్తుంది. కాబట్టి వాళ్ళను వీటి బదులు ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే వాడుతూ ఉండడం, అవి హైజీనిక్గా లేకపోవడం అనే ఇబ్బందులతో వస్తున్నాయి. కాబట్టి వీటికి మనం కంపల్సరీగా ఒక సొల్యూషన్ చూపించాల్సి ఉంది. అయితే మార్కెట్లో రేటు కంటే మనము తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు ఇవి ఎక్కువగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాని మీద రీసెర్చ్లో భాగంగా మేము దాని మీద అసలు లేయర్స్ లేయర్స్ లోపల ఎలా ఉంటాయని కట్ చేసి మొత్తం రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా లోపల ఉండే కొన్ని సిలికా జెల్ లాంటి కొన్ని పదార్థాలు నీటిని తీసుకొని అవి ఉబ్బుతాయి, కానీ అవి నీటిని మళ్ళీ బయటకు తీయలేవు. హైగ్రోస్కోపిక్ అంటారు దాన్ని. హైగ్రోస్కోపిక్ అంటే వాతావరణంలో ఉండే తేమ శాతాన్ని పీలుస్తాయి. మనం ఇంతకుముందుకు బ్యాంబూ కోల్ గురించి కూడా చెప్పాను నేను, దానికి కూడా ఆ గుణం ఉంది. కాబట్టి ఆ రకంగా అటువంటి పదార్థాలను దాని లోపల లేయర్ లేయర్గా పెట్టినప్పుడు ఈ మెన్సెస్ ఏదైతే జరుగుతాయో జరిగినప్పుడు అవన్నీ అబ్జార్బ్ చేసుకుని డ్రై చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్కన్వీనియంట్ లేకుండా తేమ లేకుండా చూడడం అనేది జరుగుతుంది. అది అక్కడ జరిగే ఒరిజినల్ ప్రాసెస్ అన్నట్టు, అది ఎలా పనిచేస్తాయి అనేది. దాన్ని మనం ఇక్కడ యాంటీ బ్యాక్టీరియల్స్ యాంటీ ఫంగల్స్ అవి కూడా హెర్బల్స్గా వాళ్ళకి ఎటువంటి కెమికల్ రియాక్షన్ లేకుండా హెర్బల్గా మనము దాని మీద ఒక లేయర్ వేసి ప్రజెంట్ చేసినప్పుడు అది డెఫినెట్గా 100కు 150% వాళ్లకు హెల్తీ అండ్ యాజ్ వెల్ యాజ్ హైజీనిక్ ఆరోగ్యదాయకము, ప్లస్ అది కూడా పరిశుద్ధంగా కూడా ఉంటుంది.
కాబట్టి ఇటువంటి దానిలకు అందరూ 130 కోట్ల జనాభా ఉన్నాయి భారతదేశంలో కనీసం అంటే 30-40% మనం లెక్క కట్టుకున్నా మీకు 40 కోట్ల జనాభా ఉన్నంత స్కోప్ ఉంది ముందు ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం ముందు లోకల్ గా మీరు ప్లాన్ చేసుకుని అక్కడ సక్సెస్ అయ్యారంటే బ్రాండ్ వేసి సేల్ చేసే బాధ్యత కూడా బిఎంఐటి తీసుకుంటుంది సూపర్బ్ ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇటువంటి కోర్సును డిజైన్ చేసి ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు చైతన్యం చేయడం దాంతో పాటు ఇందులో ఉండేటువంటి బిఎంఐటి ప్లాట్ఫామ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చించి వాళ్ళకి అనువుగా ఉండే విధంగా సులభంగా ఇటువంటి డిజైన్ చేసి ముందుకెళ్ళటం అనేది చిన్న విషయం కాదండి చాలా ఎంతో ఆలోచనతో చాలా ధైర్యం దాంతోపాటు చాలా ఆలోచనతో కూడుకున్నటువంటి విషయం ఇది ఒక మంచి ప్రోగ్రామ్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ ధైర్యానికి కారణం మహిళా లోకం యొక్క ఆదరణ వాళ్ళ ఆశీస్సులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ థ్యాంక్ యూ ఉమెన్స్ అండ్ థ్యాంక్ యూ బిఎంఐటి సపోర్టర్స్ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బిఎంఐటి ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కోర్సులు అయితే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే సంప్రదించండి దానితో పాటు అండ్ ఈ సండే పర్టికులర్గా డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు మహిళలకు ఉపయోగపడే విధంగా హౌస్ హోల్డ్స్కి ఉపయోగపడే విధంగా క్లాస్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది సో అది కూడా అంటే ఇంట్లోనూ ఒంట్లోనూ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోయేలాగా ఆయన ఒక క్లాస్ని డిజైన్ చేయడం జరిగింది సో ఒక్కసారి కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డే వరకు ఫ్యామిలీ మొత్తానికి వస్తుందన్నమాట సో అటువంటి కోర్స్ని ఆయన సండేకి ఇవ్వటం జరిగింది అండ్ దాంతోపాటు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వనున్నారు సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు అండ్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈ బిఎంఈటి ప్లాట్ఫామ్ని ఆయన క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కొంతమంది సెటిల్ అయ్యారు సో ఫీడ్బ్యాక్ వీడియో కూడా మీరు చూడొచ్చు ఆల్రెడీ కొన్ని చూసాం మనం ఆల్రెడీ ప్లే చేసినవి కూడా ఉన్నాయి అండ్ ఈ వీడియోని చూసిన తర్వాత డీటెయిల్గా కనుక్కొని బిఎంఈటి ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ